రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని తెలంగాణ జనసమితి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షులు బరగడి దేవదానం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా రైతులను ఆదుకోవాలని కోరారు. రైతులు గిట్టుబాటు ధర కల్పించకుండా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన కర్తవ్యాన్ని మర్చి ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో చనిపోయిన ప్రతి రైతు కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియాను ఇచ్చి ఆదుకోవాలని సూచించారు. ప్రపంచంలో ఎక్కడా లేని అంతగా కుల వ్యవస్థ అంటరానితనం బానిసత్వం మన భారతదేశంలో ఉందని అన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలు ఆర్థికంగా సామాజికంగా ఎడ్యుకేషనల్గా వెనుకబడి ఉన్నారని తెలిపారు. కొన్ని పథకాలు ఇస్తున్నాము అంటున్నారు కానీ అవి ప్రజలకు అందుబాటులోకి రావట్లేదు అని ఆరోపించారు. రైతుల్ని కానీ తప్పనిసరిగా ఆదుకోవాల్సిన అవసరం వాళ్ళకు ఉన్నది. ముందుగా రైతులు పండించిన పంటలన్నింటినీ వీళ్ళు కొని తర్వాత నువ్వు కేంద్ర ప్రభుత్వానికి అమ్ముతావో లేకపోతే వేరే దానికి ఎక్స్పోర్ట్ చేసుకుంటావో అది నీకు సంబంధించినటువంటి విషయం. ఇది ఇక్కడ ప్రజలకి రైతులకి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అనుభవ సంబంధాలు ఉన్నాయి. కానీ ఇక్కడి ప్రజలకి కేంద్ర ప్రభుత్వానికి సంబంధాలు తక్కువ ఉంటాయి. కనుక ప్రజలు ఒక ముఖ్యమంత్రిని మంత్రులను ఎన్నుకున్నది దేనికంటే ఇక్కడి ఉన్న ప్రజలకి తక్షణం అవసరాలను తీరుస్తారు అనేటువంటి ఒక గొప్ప సదుద్దేశంతో ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి కొందరు మంత్రులను ఏర్పాటు చేయడం జరిగింది. తను కర్తవ్యాన్ని తనే మర్చిపోయినప్పుడు ప్రజలకి మేలు చేయాలనేటువంటి భావన తొలగిపోతుంది. కనుక ఇక్కడ రైతులకి ప్రత్యేకంగా నష్టం జరుగుతుంది. కారణం ఏంటంటే ఇంతకుముందు గత కాలంలో వర్షాధార పంటల వల్ల తక్కువ పంటలు పండేవి, అప్పుడు జనాభా కూడా తక్కువగా ఉండేదే కనుక అరకొర ఆహార పదార్థాలు వచ్చినా సరిపెట్టుకొని వాళ్ళ జీవనాన్ని గడుపుకునేటువంటి వాళ్ళు. ఈ కాలం వచ్చిన తర్వాత కరెంటు ఫెసిలిటీస్ వచ్చినాయి, దాని మూలంగా 26 లక్షల బోరు బావుల్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అదే కాకుండా ప్రభుత్వం వారు కూడా వాళ్ళు పెద్ద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఆనకట్టలను కట్టి నీళ్ల సప్లై చేయడం మూలంగా ఈనాడు సుమారు 70 నుంచి 80 లక్షల ఎకరాల భూమిలో వరి ధాన్యం వేసి పండించేంత శక్తిని రైతులు సంపాదించారు. కారణం ఏంటంటే ఆనాడు ఫెసిలిటీస్ లేవు, ఈరోజు నీటి ఆధారాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఈరోజు గవర్నమెంట్ ఏమంటుంది, మీరు వరి పంట వేయొద్దు అని అంటారు. వరి పంట వేయకపోతే నీలాధారం ఉండి నీళ్లు ఎప్పుడూ ఉండేటువంటి ఆస్కారం వరి మల్లల్లో వేరే పంటలు వేయడానికి ఆస్కారం అయితే లేదు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.